ఏలూరు జిల్లా పోలవరం శ్రీ ఆంజనేయస్వామి జయంతి వేడుకల ముగింపు సందర్భంగా పోలవరం మండలం గోటాల గ్రామంలో ఉన్న శ్రీ భక్తాంజనేయస్వామి ఆలయం వద్ద ఆలయ కమిటీ చైర్మన్ శంకర కొండబాబు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మంగళవారం భారీ అనసమరాధన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు పోలవరం ఎంపీపీ శంకర వెంకటరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 60 సంవత్సరాలుగా గోటాల గ్రామంలో ఆంజనేయస్వామి వారి ఉత్సవాలుగా అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం భారీ అన్న సంబరాధన కార్యక్రమం ఏర్పాటు చేశామని గోటాల పరిసర గ్రామాల నుంచి సుమారు 4,000 మంది భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని అన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన పోలీస్ పంచాయతీ అధికారులకు ఆలయ కమిటీ సభ్యులకు గ్రామ పెద్దలకు ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ శంకర కొండబాబు, క్యాషియర్ డాక్టర్ శ్రీనివాస్, సెక్రటరీ కె రాంబాబు, ఎంపీటీసీ హరిరామకృష్ణ, కమిటీ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. భక్తాంజనేయ స్వామి ఉత్సవాల సందర్భంగా అన్నదానం జరుగుతుంది. ఈ అన్నదానం చాలా ఆడి ఎత్తిన 4,000 మంది ఇప్పటికే మా జనాలు జనాలు వచ్చినట్టుగా తెలుస్తుంది. గత 65 సంవత్సరాల నుంచి ఇదే లెక్క జరుగుతుంది మా యొక్క ఆంజనేయ స్వామి ఉత్సవాలు. ఇక్కడికి వచ్చిన భక్తులకి అన్నప్రసాదం అన్నం లేక రాలేదు. ఇక్కడ ప్రసాదం తింటే వైద్యారోగ్యాలు కలుగుతాయని అందరికీ ఒక నమ్మకం. ఆ నమ్మకం వల్ల ఈరోజు ఇక్కడికి వచ్చి స్వచ్ఛందంగా అందరూ కూడా భక్తులు ఏదో ఒక ప్రసాదం కాదు తీసుకుని తిరిగి వెళ్తున్నారు. రెండోది ఏంటంటే మొన్న ఆంజనేయ స్వామి ఉత్సవాల సందర్భంగా లాస్ట్ రోజు 9వ తారీఖు నైటు భారీ వర్షం పట్టడం వల్ల ప్రోగ్రామ్ని ఆర్కెస్ట్రా పెట్టాం. ఆ ఆర్కెస్ట్రా అర్ధవంతంగా ఆగిపోవాల్సి వచ్చింది. ఆ ఆర్కెస్ట్రాని ఈరోజు జరిపిస్తున్నాం. ఆ యొక్క ఆర్కెస్ట్రాని కూడా వచ్చి జనాలందరూ వచ్చి తిలకించాలని పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా మాకు ఎంతో సహకరించి దగ్గరుండి పోకరాలను నడిపించారు. వారికి కూడా మా కృతజ్ఞతలు. అలాగే మా పంచాయతీలు కానీ ఎన్ఆర్ఈఎస్ వాళ్ళు కానీ ఈ పరిసరాలంతా శుభ్రం చేయడంలో ఎన్ఆర్ఈఎస్ పంచాయతీ సిబ్బంది వాళ్ళు కూడా చాలా బాగా కష్టపడి పనిచేశారు. ఈ యొక్క తీర్థాన్ని ఈ యొక్క ఊటాలే కాదు ఊటాల చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా మాకు ఈ ఊటాలు మనకెందుకు అనుకోకుండా మాకు కూడా సందాలు ఇచ్చి విలువగా ఈ యొక్క తీర్థాన్ని దిగ్విజయం చేసినందుకు ఊటాల పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను.